గత కొద్ది రోజుల క్రితం యాదాద్రి జిల్లా కస్టోడియల్ అడ్డగూరులో కస్టోడియల్ మృతిపై హైకోర్టు కీలక ప్రకటన జారీ చేసింది. ఒక దొంగతనం కేసులో ఓ మహిళను కస్టోడియల్ మృతికి సంబంధించి హైకోర్టు కీలక ప్రకటన జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయట్లేదని హైకోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి పియూసీఎల్ ప్రధాన కార్యదర్శి జయా వింధ్యాల పిల్పై కూడా విచారణ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అడ్డగూరు మండలం అడ్డగూడూరులో అడ్డగూరు పిఎస్ లో లాకప్ డెత్ అయినటువంటి మరియమ్మ కేసు మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఐ మహేష్ తో పాటు జానయ్య రషీద్ అనే కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ లోతుగా కూడా ఇటు పోలీసు ఉన్నత అధికారులు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే మరియమ్మ సంబంధించినటువంటి కేసులో ఇటు మానవత్వ సంబంధించిన పీడబ్ల్యూడీ కన్వీనర్ తండ్రితో పాటు పలువురు కూడా విచారణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద కూడా ఇటు హైకోర్టులో కూడా విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేసి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేసి ఇటు బాధ్యులైనటువంటి ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద మరింత లోతుగా కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా కోర్టులు కూడా ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరియమ్మ తరఫు బంధువులు ఎవరైనా వాంగ్మూలం ఇచ్చారా, దానికి సంబంధించి కోర్టు ఏమైనా దాన్ని ఉద్దేశంలో తీసుకుందా, లేక ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మరియమ్మ తరఫున ఎవరైనా వాదించారా, ఆ దిశగా అప్డేట్స్ ఏంటి రాము? మొత్తంగా మరియమ్మకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఆయన కుమారుణ్ణి కూడా పోలీసులు తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ రోజు ఏదైతే దొంగతనం కేసులో వీరిని ఇరువురిని కూడా విచారణ కోసం పిలిపించారు. అయితే మరియమ్మతో పాటు ఆమె కుమారుడు అనిల్ కూడా విచక్షణ రహితంగా కొట్టారని చెప్పేసి కూడా పోలీసులు విచారణ తేలడం జరిగింది. ఈ దెబ్బలకు తాళలేకనే మరియమ్మ చనిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడడంతో కూడా అతన్ని కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో ఏదైతే ఆయన వాంగ్మూలంతో పాటు ఆయన మరికొంతమంది బంధువులకు సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మరి అయితే పోలీసులు మాత్రం ఈ ఘటన మీద తాము మరియమ్మను ఆమె కుమారుని కొట్టలేదని చెప్పేసి కేవలం విచారణ కోసం పిలిపించామని ఈ లోపే మరియమ్మకు గుండెపోటు రావడంతో కూడా ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో కూడా ఆమె చనిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు వాదిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించి లోతుగా విచారణ కూడా చేయడం జరిగింది. విచారణలో కూడా ఇటు పోలీసులే దీనికి బాధ్యులుగా గుర్తించి వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ రామ, థ్యాంక్ యూ.